రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా వైఎస్ఆర్ పార్టీలో సీనియర్ గా ఉన్న తనను జిల్లా అధ్యక్షునిగా తన పేరును పరిశీలనలోకి తీసుకోవాలని అరకు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి జల్లి సుధాకర్ ఎంపీ విజయసారెడ్డిని మీడియా ద్వారా కోరారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తాను 2009 నుండి ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థులను గెలిపించడంలో విశేషంగా కృషి చేయడం జరిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో తన సతీమణి అయిన హలియా రాణికి చింతపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా పార్టీలో అవకాశం లభించిందని అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా పాడేరుకు అల్లూరి సీతారామరాజు జిల్లా నామకరణంతో ఏర్పాటుకు సిద్దమవుతున్న నేపథ్యంలో రంపచోడవరం నుండి పాడేరు వరకు తనకు సుపరిచితం కావడమే కాక తన భార్య రంపచోడవరం నియోజకవర్గ ప్రాంతానికి చెందింది కావడం వల్ల తనకు ఆయా ప్రాంతాల పట్ల పట్టు ఉందని అన్నారు. ఈ నేపథ్యంలో తనకు జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్ పార్టీని బలోపేతం చేసేందుకు మరింత కృషి చేస్తానని సుధాకర్ చెప్పారు. తాను ఈ విషయాన్ని ఎంపీ విజయసారెడ్డికి పార్టీలో పెద్దలకు లిఖితపూర్వకంగా తెలియజేస్తానని జల్లి సుధాకర్ ప్రకటించారు. నేను 2009 నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తగా ఉన్నాను. జగన్ బ్రిగేడ్ అని పెట్టుకొని ఆ రోజు మన పార్టీ పేరు లేకుండా సింబల్ లేకుండా ఉన్న టైం నుంచి కూడా మరి పార్టీ పటిష్టత కోసం చాలా కృషి చేశాను. నన్ను గుర్తించి మన ప్రీతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గిరిజన శాఖ మంత్రి భర్తగారైన పరీక్షిత్రాజు గారు, అరకు పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాకు పూర్తి బాధ్యతలు ఇచ్చి నా చేత పనిచేయించారు. మంచి రిజల్ట్ కూడా వచ్చింది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా ప్రియతమ భాగ్యలక్ష్మి గారు, పాడేరు ఎమ్మెల్యే గారు కూడా నాకు సముచిత స్థానం ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ అంతా ఏర్పడిన విధానాన్ని బట్టి మరి ఈ ప్రాంతంలో నాయకత్వం అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఈ జిల్లాని సమర్థవంతంగా నడిపించడానికి ఒక జిల్లా నాయకులు కావాల్సి ఉంది. ఈ విషయంలో మరి జిల్లా నాయకత్వాన్ని నేను సమర్థవంతంగా చేయగలననే నమ్మకం నా పైన ఉంది. ఈ విషయంలో ఆది నాయకత్వం పరిశీలించాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా ప్రియ తమ రాజ్యసభ సభ్యులు సాయిరెడ్డి గారికి కూడా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే అటు రంపచోడవరం నియోజకవర్గంలో నా భార్య పుట్టడం జరిగింది. అడతీగల మండలం ఆవిడది. ఆ ప్రాంతం కూడా నాకు బాగా సుపరిచితం. అక్కడ నాయకత్వం కూడా నాకు బాగా తెలుసు. అనంతబాబు గారు కానీ, అక్కడ ఎమ్మెల్యే గారు కానీ, అలాగే అరకుకు సంబంధించి కూడా నాకు చాలా కుటుంబాలు ఉన్నాయి. నాకు రిలేషన్ కూడా ఉంది. అక్కడ ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ నాయకత్వం కానీ బాగా తెలుసు.